రైతుల సమాజం ఏకమై మా తెలంగాణ సాధించటకు మేమందరం పాల్గొని ఈ తెలంగాణ సాధించిన దాంట్లో మా భాగస్వామ్యం ఉంటుందని మేము ఎంతో ఆనందపడ్డాం. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల మా కులవృత్తిని దుబ్బిడి జరిగి మా గంగపుత్రకు ఎంతో అన్యాయం జరిగినా కూడా మేము ఈ రోజు వరకు ఓర్పుతో నేర్పుతో మాకేదో న్యాయం జరుగుతుందని ఆశించాము. కానీ నేడు వారి దొరతనాన్ని చూపిస్తూ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మమ్మల్ని తొక్కి బొంద పెడతామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒక బీసీ నాయకుడిగా బీసీలో ఉన్న అందరినీ అలగదొక్కి మాకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడానికి కూడా గర్విస్తున్నాం. ఈరోజు మీరేదో చేపలు ఇచ్చి మా పైన ఉద్దరిస్తున్నట్టుగా మమ్మల్ని ఏదో పోషిస్తున్నట్టుగా చూపిస్తున్నారు. మా వృత్తిని ఇతరులకు ఇచ్చినా కూడా మేము ఒప్పుకోదు. మా హక్కులు కాపాడుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మీరు ఏదో మాకు మెహర్బానీ చేసినట్టుగా మా పైన అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే సమయం ఇది కాదు. మరియు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఇంతకుముందే చెప్పారు, మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. సామాజిక తెలంగాణ సాధించాలంటే మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అహంకార ఈ దురహంకారంతో మేమన్నీ గమనిస్తూ సామాజిక తెలంగాణ సాధించడము ఇప్పుడున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయొద్దని మేము సభాముఖంగా తెలంగాణ గౌరవ సంఘం నుండి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అలాగే రేపు పొద్దున 10 గంటల లోపల వారు క్షమాపణ చెప్పకపోతే మేము వారింటి మీద దాడి చేస్తామని తెలియజేస్తున్నాం.